Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల్లో గెలిచారు, దీనికి ముందే జీవితంలో ఓడారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవా సాగుతోంది. ఇప్పటికే ఈ కార్పొరేషన్లో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ నెల 25వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో 4 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 38, 39, 41, 42, 46 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 42వ డివిజన్ నుండి ముఖర్జీ, 46వ డివిజన్ నుండి ప్యారీ బేగం విజయం సాధించారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో మరణించారు. ఎన్నికలు మార్చి 10వ తేదీన జరిగాయి. ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగింది. దీంతో ఈ 2 స్థానాలకు 6 మాసాలలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్లను లెక్కించింది. ఏలూరులోని సిఆర్డి కాలేజీలోని 4 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.